నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా టాప్ హీరోలు రెగ్యులర్గా సినిమాలు విడుదల చేయని ట్రెండ్ నడుస్తుంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ సినిమా విడుదల కాకుండానే ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం ఖాళీగా ఉన్నారు. విలువైన సమయాన్ని కోల్పోయారు. కథ నచ్చకపోవటం లేదంటే షూటింగ్ లేట్ కావటం, వ్యక్తిగత సమస్యలతో వీరంతా అనవసరంగా గ్యాప్ తెచ్చుకుంటున్నారు. అయితే అటు సినిమాలు ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ ఏటా ఒక సినిమాను విడుదల చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో సినిమాల విడుదలలో జాప్యానికి పాక్షికంగా మహమ్మారి కారణమని చెప్పొచ్చు. ఇది చిత్ర పరిశ్రమ యొక్క షెడ్యూల్ ప్రణాళికలకు అంతరాయాన్ని కలిగించింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ అడ్డంకిని అధిగమించి తన సినిమాను రెగ్యులర్ గా రిలీజ్ చేయగలుగుతున్నాడు. ఎక్కువగా రీమేక్లు చేయటం, తన సినిమాలకు తక్కువగా వర్కింగ్ డేస్ కేటాయించడం వంటి వ్యూహాల వల్లే పవన్ కళ్యాణ్ ఇంత సక్సెస్ఫుల్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. కరోనా మహమ్మారి అందరినీ ప్రభావితం చేసింది కాబట్టి ఇతర స్టార్ హీరోలు తమ సినిమాను విడుదల చేయలేదని నిందించడం సరికాదు. పవన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లి సంవత్సరానికి ఓ సినిమాను విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అదే ఇతర హీరోల విషయంలో ముందడుగు పట్టడం లేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం ఒక సినిమా విడుదల చేస్తూ తన పరంపరను కొనసాగించడం అభినందనీయం. ఈ పరిస్థితి నుంచి చిత్ర పరిశ్రమ ఎలా కోలుకుంటుంది, మిగతా హీరోల సినిమాల విడుదల జాప్యం కాకుండా ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.